రైట్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్పో స్వీట్ హోమ్ టీవీ నైన్ ఆధ్వర్యంలో స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ అండ్ ఇంటీరియర్ ఎక్స్పో ఇవాళ నుంచి 3 రోజుల పాటు సాగుతుంది. మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు, ఇంకొక 2 రోజులు కూడా సాగుతుంది. స్వీట్ హోమ్ కి స్వాగతం. టీవీ 9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో గురించి మనతో మాట్లాడడానికి శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. స్వీట్ హోమ్తో మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 2015లో శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడలో 2 సార్లు TV9 స్వీట్ హోమ్ ఎక్స్పో చేయడం జరిగింది. 2 సార్లు పార్టిసిపేట్ చేశాం మేము అక్కడ. 2018 తర్వాత అక్కడ పార్టిసిపేషన్ అంటే ప్రాపర్టీ షో జరగలేదు. ఈసారి ఇక్కడ జరగడానికి జరుగుతుంటే మేము అడిగి మరీ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, వెరీ నైస్. అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది మీకు? మేము ఆంధ్రప్రదేశ్లో బాగా వైడ్గా లాట్ ఆఫ్ లొకేషన్స్లో మంచి స్టేట్ లెవెల్ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే లక్షలాది మంది ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కోసం కానివ్వండి లేదా వాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి అక్కడ ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా శ్రీ భ్రమరా టౌన్షిప్ తయారవుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ అందుబాటులోకి రావడానికి TV9 చాలా భారీ ఎత్తున ఈ స్వీట్ హోమ్ ప్రోగ్రామ్ చేయడంతో దీంట్లో పార్టిసిపేట్ చేయాలని వీళ్ళందరికీ అందుబాటులోకి రావాలని దీంట్లోకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఇందాక చెప్తూ అన్నారు 3 సార్లు ఇవరికి, అంటే ఇది 3rd టైం అని చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ స్వీట్ హోమ్తో? మీ ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పో చేస్తున్నారో స్వీట్ హోమ్ అనే కాన్సెప్ట్ తోటి, మీరు అన్నిటికంటే చాలా భారీ ఎత్తున ఎక్కువ మందికి బాగా రీచ్ అయ్యేలాగా మీరు ఇచ్చే ప్రమోషను ప్రాపర్టీస్ గురించి అన్ని లొకేషన్స్లో ఉన్న ప్రాపర్టీ హోల్డర్స్ అందరూ అంటే ప్రమోటర్స్ డెవలపర్స్ అందరూ వాటిని ఇక్కడ అలాంటి లొకేషన్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం ద్వారా ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఏ లొకేషన్స్లో ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఎలాంటి ఫీచర్స్తో అందుబాటులో ఉండే అనేది సింగిల్ ప్లాట్ఫామ్ మీద మీరు అందజేయటం, అవి వాటిల్లో మేము చాలా ఉత్తమంగా దాంట్లో మేము ముందుండాలి అనే కోరికతో మేము ముందుకుండటం ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగజేస్తూ ఉంది. మార్కెట్లో చాలా ఫేక్ అండ్ బ్రోకర్స్ కూడా చాలా మంది ఉన్నారు. కస్టమర్స్ని నమ్మించి మోసం చేసేవి చాలా ఉన్నాయి. ఈ భూమి విషయంలో కానీ ప్లాట్స్ విషయంలో మనం చూస్తున్నాం. అలాంటి వాటిలో ఇలాంటి ఎక్స్పోస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు కస్టమర్కి? చాలా మంచి పాయింట్ ఇది. వాస్తవంగా ప్రతి ఇండస్ట్రీలో గుడ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. అలాగే దీంట్లో కూడా మీరు అన్నట్లు కొంత ఫేక్ ఉంటుంది, కొంత మ్యాక్సిమం ఒరిజినల్ ఉంటుంది. అయితే ఇలా డైరెక్ట్గా కంపెనీయే మన ముందు కస్టమర్ కళ్ళ ముందు కనబడతా ఉండటం వల్ల ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ బాగా పెరిగి కస్టమర్కి అతను అడుగు ముందుకు వేయడానికి అతను ఒక మంచి ప్రాపర్టీ అతని కుటుంబాన్ని తయారు చేసుకోవడానికి సరైన విధానంగా ఇది కనబడుతుంది. ఓకే, మీ దగ్గరికి కస్టమర్ వచ్చారు, వాళ్ళని ఎలా మీరు అప్రోచ్ అవుతారు ఈ ఎక్స్పో ద్వారా, ఎలా ఉంటుంది డీటెయిల్స్? మాకు డైరెక్ట్గా మా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ మా వాళ్ళ వచ్చిన కస్టమర్కి మన ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని తెలుసుకొని ఫర్దర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేసి దాని తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే శ్రీ భ్రమరా టౌన్షిప్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు కస్టమర్కి? శ్రీ భ్రమరా తరపు నుంచి మా ప్రాజెక్ట్స్ ఏ లొకేషన్లో ఉన్నాయి, ఆ లొకేషన్లో ఎలా ఇప్పుడున్న ఏ ప్రైస్ సెగ్మెంట్స్లో వాళ్ళకి అందుబాటులోకి ఉన్నాయి, భవిష్యత్తులో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి ఆ లొకేషన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఆ లొకేషన్లో మన కంపెనీ చేస్తున్న మా శ్రీ భ్రమరా టౌన్షిప్ చేస్తున్న ప్రాజెక్ట్ యొక్క ఫీచర్స్ ఎలాంటివి ఉన్నాయి, అవి వాళ్ళ జీవన విధానానికి కానీ లేదా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కానీ అప్రిషియేట్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మేము పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నాం. శ్రీ భ్రమరా అనేది విజయవాడ గుంటూరు అటు సైడ్ ఉందని చెప్పారు, హైదరాబాద్లో లేదని చెప్పారు. అయినా ఇక్కడ స్టాల్ పెట్టడానికి రీజన్ ఏదైనా ఉందా? ఎస్, హైదరాబాద్ అంటే శ్రీ భ్రమరా హెడ్ ఆఫీస్ గుంటూరు, తర్వాత విజయవాడ, తర్వాత ఒంగోలు సిటీల్లో చేస్తూ అలాగే రూరల్ లొకేషన్స్లో ఆయా జిల్లాల్లో ఉన్న రూరల్ లొకేషన్స్లో కూడా మంచి ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము. అలాగే హైదరాబాద్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాము. మార్కెట్ కాస్త రైజ్ అయినప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మార్కెట్ అంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి టైంలో చేస్తారంటే అందరూ కొంటా ఉన్నారు, మనం వాళ్ళతో పాటు కొందాం, అందరూ అమ్మేసుకుంటున్నారు పడిపోతుందని మనం వాళ్ళతో పాటు అమ్మేద్దాం, అది రైట్ స్ట్రాటజీ కానే కాదు. అన్ని రకాల ఇండస్ట్రీసు వాటి ఉనికి అంటే వాటిని నిలబెడతామో పడిపోవటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది పడిపోవటం అనేది జరగదు, అసంభవం. దానికి బేసు జనాలు పెరగటం, ఎందుకంటే పెరిగే జనాలు పెరుగుతూనే ఉంటారు, వాళ్ళకి వసతులు ఇవ్వాల్సిందే, వనరులు ఆయా ప్రాంతంలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉండాల్సిందే,
అది ఎక్స్పాండ్ అయ్యేదే కానీ తగ్గించుకుంటా వచ్చే ప్రసక్తే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అదేదో సీజనల్ ఇన్వెస్ట్మెంట్ లాగా, సీజనల్ బిజినెస్ లాగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది కానే కాదు. వరల్డ్లో చాలా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీని ఏదో భూమి ఉందని కొనటం, భూమి లేదని నమ్మటం అనేది చేస్తూ ఉన్నారు. నా సొంత విషయం మైసెల్ఫ్కి వస్తే నేను ఖచ్చితంగా ఎప్పుడైతే రేట్లు తగ్గుతాయో అప్పుడే ఇన్వెస్ట్ చేస్తాం. రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి, ఖచ్చితంగా 2 ఏళ్ళకి పెరుగుతాయి, లేదా 3 ఏళ్ళకి పెరుగుతాయి, లేదా 4 ఏళ్ళకి పెరుగుతాయి. రేటు పెరిగి తీరాల్సిందే. ఇప్పుడు దాకా పర్మనెంట్గా పూర్తి స్థాయిలో పడిపోయింది కానీ, కిందకు పోయింది కానీ చరిత్ర మన పుట్టక ముందు నుంచి లేదు. అందువల్ల మేము మార్కెట్ అందుబాటులోకి ఇప్పుడు వస్తుంది అని గమనించి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి సరైన ప్రాజెక్టులు శ్రీ హైదరాబాద్లో అద్భుతమైన ప్రాజెక్టుని ఇక్కడ ప్రజలకు అందిద్దామని, తద్వారా ఇక్కడ మంచి స్థానాన్ని మేము కలగజేసుకుందామని హైదరాబాద్లో సంకల్పిస్తున్నాం. వెరీ నైస్ అండి. అంటే మీతో పాటు ఇక్కడ చాలామంది స్టాల్స్ పెట్టుంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళైనా మీలాగా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? మేజర్గా 95% ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూశాను. నేను ప్రాపర్ స్టాల్ మొత్తం విజిట్ చేశాను. వాళ్ళల్లో 1-2 కంపెనీలు బయట నుంచి ఉన్నాయి. మేజర్గా మాత్రం హైదరాబాద్ను బేస్ చేసుకొని, దాని సరౌండింగ్స్ని బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్న కంపెనీలు మాత్రమే ఇక్కడ నేను చూడటం జరిగింది. కస్టమర్స్ అభిరుచి కూడా మారింది. ఏ విధంగా మారింది అని చెప్తారు, మీరు అనాలిసిస్ ఎలా చేసి చెప్పగలుగుతారు? ఇది నేను బాగా నోటీస్ చేసిన పాయింట్. కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు చాలా మార్పు వచ్చింది రియల్ ఎస్టేట్లో. ఇవాళ మేము కోవిడ్ బిఫోర్ వచ్చే ఎంక్వైరీస్కి, ఇప్పుడు వచ్చే ఎంక్వైరీస్కి చాలా మార్పు వచ్చింది. కోవిడ్ బిఫోర్ వచ్చేసరికి ఎక్కడో లొకేషన్లో కొనేసేవాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకునేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ ఆఫ్టర్ వాళ్ళు ఉండే ప్రాంతాన్ని కూడా, వాళ్ళు ఉండే ప్రాంతం అంటే వాళ్ళు ఉండే ఇంటిని కూడా ఖచ్చితంగా విశాలంగా మంచి ప్రకృతి మధ్యలో ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసం ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా ట్రావెల్ చేయడానికి అందరికీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక మంచి గాలి, వాతావరణం, అన్ని చక్కగా వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న లొకేషన్లోకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలని బాగా ప్రోత్సహిస్తూ వాటిల్లో ఉండటానికి బాగా ఇష్టపడుతున్నారు. అందువల్ల గేటెడ్ కమ్యూనిటీల సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. ఓకే, TV9 ప్రేక్షకులకు, ఇన్వెస్టర్స్కి మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారు ఫైనల్గా చెప్పండి? TV9 చాలా అతి భారీ ప్రాపర్టీ షో స్వీట్ హోమ్ రూపంలో ఇవాళ హైటెక్స్లో అందుబాటులో తీసుకొచ్చింది. ఈ 3 రోజులు 14, 15, 16 తేదీల్లో మీకు అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇంతకుముందు ఏదైతే హై బాగా రేట్లు ఎక్కువగా ఉండి బాగా డిమాండ్ అంటే ఎక్కువ సంఖ్యలో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఇది రైట్ టైము. ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ మీకు అందుబాటులో ఉన్నాయి. రైట్ ప్రాపర్టీస్ని మీరు చూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. మంచి మంచి కంపెనీలు, చాలా స్టాండర్డ్స్తో చేస్తున్న కంపెనీలన్నింటినీ ఒక చోటకి మేము చేరుస్తున్నాం. మీరందరూ రండి, రైట్ ప్రాపర్టీని చూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి అనే ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ని ఈరోజు ఈ ప్రజలందరికీ మీరు అందుబాటులో తీసుకొచ్చింది. TV9 తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మీరు అవకాశంగా తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. రామచంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు. థ్యాంక్స్ అమ్మా. ఇది వాళ్ళ స్వీట్ హోమ్, చూస్తూనే ఉండండి TV9.